నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా రాజకీయ పార్టీలు పోటీలో ఉన్న అభ్యర్థులు అనుమతులు తీసుకోకుండా సభలు సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ ఏవి రంగనాథ్ హెచ్చరించారు. బుధవారం నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి వచ్చే అన్ని రహదారుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే అనుమతిస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణ లక్ష్యంగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు 37,73,000 రూపాయల అక్రమ డబ్బు పట్టుబడినట్లు చెప్పారు. అదే విధంగా అక్రమంగా తరలిస్తున్న 3.5 లక్షల రూపాయల మద్యం సీజ్ చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు పోటీలో ఉన్న అభ్యర్థులు కళ్యాణ మండపాలు అనుమతి లేకుండా తీసుకోవద్దని ఆయన సూచించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు పెట్టవద్దని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నెంబర్ ప్లేట్ లేకుండా ఎలాంటి వాహనాలు రోడ్లపై తిరగవద్దని అలా తిరిగే వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఉప ఎన్నికల కోసం ఉత్తరాఖండ్కు చెందిన సీనియర్ అధికారిని పోలీసు శాఖ తరఫున పరిశీలకునిగా ఎన్నికల కమిషన్ నియమించిందని తెలిపారు. మద్యం డబ్బు అక్రమంగా రవాణా చేస్తూ ఎవరు పట్టుబడినా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఉప ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలంతా ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకుని రాజ్యాంగ స్ఫూర్తిని చాటాలని కోరారు. ప్రచార పర్వంలో మాస్క్ మస్ట్ సాగర్ ఉప ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో బహిరంగ సభలకు వచ్చే ప్రజలు నాయకులు విధిగా మాస్కులు ధరించడంతో పాటు కరోనా నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. మాస్కులు ధరించకపోతే జరిమానాలతో పాటు కేసులు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 39 పోలింగ్ రూట్లు 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇక ఎన్నికల ప్రశాంత నిర్వహణల కోసం ఇప్పటి వరకు 370 మంది టీఆర్ఎస్, 280 మంది కాంగ్రెస్, 40 మంది బీజేపీ పార్టీలకు చెందిన వారితో పాటు మరికొంతమందిని కలిపి మొత్తం 2,500 మందిని బైండ్ ఓవర్ చేసినట్లుగా డీఐజీ రంగనాథ్ వివరించారు. విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ ఎస్పీ వెంకటేశ్వరరావు, ఎస్బీ డీఎస్పీ రమణారెడ్డి, నాగార్జున సాగర్ సీఐ వై గౌరునాయుడు, ఎస్ఐ నరసింహారావు, ఇతర పోలీస్ అధికారులు ఉన్నారు. బట్ బై లాజ్ అయితే ఇది ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ కూడా మనకు కాంప్రమైజ్ కాకుండా సెక్యూరిటీ పరంగా చాలా ఎక్కువ మందిని కూడా మనం వినియోగించుకోవడానికి కూడా చేస్తున్నాం. అండ్ దాదాపు 39 రూట్లు ఉన్నాయి. అండ్ మన బూత్లు కూడా మొత్తం 346 రూట్లు, దాంట్లో 221 లొకేషన్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి కూడా ఇది రివర్స్ ప్లాన్ అవ్వాలి, దీని గురించి కూడా వస్తాయి. ఇంకా కొన్ని ఇతర ఇష్యూస్లో కూడా మనం చూస్తే కనుక రాజకీయ పార్టీలతో కూడా మీటింగ్స్ ఏంటంటే జరిగింది. ఆ మీటింగ్స్లో కూడా ప్రధానంగా కొన్ని విషయాలు వచ్చాయి. ఈ కళ్యాణ మండపాల గురించి కూడా కొన్ని పార్టీలు ఇష్యూస్ రేజ్ చేశారు. దానికి అందరికీ ఆల్రెడీ మేము నోటీసు కూడా ఇచ్చాము. ప్రతి కళ్యాణ మండపాలకు కూడా నోటీసులు సెట్ చేసి వాళ్ళు ఎవరు కూడా పర్మిషన్ లేకుండా, అంటే ఆ రోజు రిటర్నింగ్ ఆఫీసర్ పర్మిషన్ లేకుండా ఎక్కడ కూడా ఏ ప్రోగ్రామ్ నిర్వహించడానికి లేదు. ఎందుకు రిటర్నింగ్ ఆఫీసర్ పర్మిషన్ అంటే అవన్నీ కూడా ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లెక్కలోకి రావడం, అంతా కూడా సెంట్రలైజ్ చేసి పర్మిషన్ ఉంటేనే దాన్ని ఇస్తారు. దాన్ని కూడా పార్టీ పరంగా కూడా మైండ్ ఓవర్ చేస్తారు చేయడానికి చేస్తున్నాం. సంబంధించిన టాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం చేస్తాం. సో ఇది ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా తప్పకుండా పొలిటికల్ పార్టీస్ మా దృష్టి కూడా చేస్తున్నాయి. అండ్ అట్లాగే అబ్జర్వర్స్ కూడా వచ్చినారు, జనరల్ అబ్జర్వర్ గారు వచ్చినారు, వారు తమిళనాడు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన వచ్చినారు, అట్లానే ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కూడా వచ్చారు దీని నుంచి. అండ్ ఈరోజు పోలీస్ అబ్జర్వర్ కూడా ఆయన ఉత్తరాఖండ్ థియేటర్ నుంచి వస్తున్నారు, సునీల్ మీనా అని చెప్పేసి ఆయన కూడా సీనియర్ ఎస్పీ. సో ఆయన కూడా వస్తారు, ఉద్యోగ సంబంధ ఐఏఎస్ ఆఫీసర్. సో అబ్జర్వర్స్ కూడా అందరూ కూడా ఈ రోజుగా అవైలబుల్ ఉంటారు. సో పార్టీస్ కూడా మేము నిరంతరం కూడా వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళు కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే మాకు ఇష్యూ చేస్తే తప్పకుండా ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ అట్లానే ఇంపార్షియల్గా అండ్ మంచి వాతావరణంలో చేయడానికి తప్పకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలు సార్ ప్రపంచాలు అధికార పార్టీ పోలీసులు ప్రతిస్తారని విమర్శనాలు చేస్తున్నారు. అంటే
जनरल कंप्लेंट स्पेसीफिक कंप्लें सो जनरल डबुल पंचो लेकिन लिखर पंचो लेकिन इलाज स्पेसीफिक पलाना कंप्लेंट दादी खचित साक्षा ऐसी ప్రజలందరూ విజ్ఞప్తి చేసేది ఏంటంటే జిల్లా యంత్రాంగము